హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఫోటోషాప్లో కేజీఎఫ్ మూవీకి సంబంధించిన టైటిల్ అనేది ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. ఇంతకుముందు క్లాస్లో మీకు కేజీఎఫ్ మూవీకి సంబంధించిన టైటిల్ యానిమేషన్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్పాను, కానీ అక్కడ పీఎన్జీ ఫార్మెట్లో ఉన్న టైటిల్ తీసుకున్నా, ఆ టైటిల్ ఎలా డిజైన్ చేయాలో అది కూడా మన ఫోటోషాప్లో ఎలా డిజైన్ చేసుకోవాలో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ సార్ ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్కి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను యూజ్ చేసిన ఫాంట్ వచ్చేసరికి తెలుగులో ఉంది, ఆ ఫాంట్ అయితే నాకు దొరకలేదు. ఇక్కడ ఇంగ్లీష్లో నేను తీసుకున్న ఫాంట్ అయితే దొరికింది. దానికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్కి సంబంధించిన ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్లో చాలా ఫాంట్స్ ఉన్నాయి. అలాగే టెక్చర్ ఫైల్ ఇది కూడా ఒక ఫోల్డర్లో ఉంటుంది. ఓకే, ఈ ఫైల్స్ యూజ్ చేసి మనం ఫోటోషాప్లో ఈ టైటిల్ అనేది ఎలా డిజైన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫాంట్స్ అన్ని కాపీ తీసుకుంటున్నా, జస్ట్ ఒకటి క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని మిగతావి కూడా సెలెక్ట్ చేసుకొని, ఓకే, నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఇక్కడ విండోస్ 10 యూజ్ చేస్తున్నాను కాబట్టి కింద డైరెక్ట్గా ఫాంట్స్ అని టైప్ చేస్తే నాకు ఒక ఫోల్డర్ వచ్చింది. మీకు సి డ్రైవ్లో కంట్రోల్ ప్యానెల్లో ఫాంట్స్ ఫోల్డర్ ఉంటుంది, జస్ట్ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను, జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనగానే మనం తీసుకున్న ఫాంట్ ఫైల్స్ అన్ని పేస్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను కాబట్టి ఇక్కడే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫోటోషాప్లో న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను, ఇది అవసరం లేదు నాకు, జస్ట్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ న్యూ. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఒక ఫాంట్తో నేను టైప్ చేస్తున్నా. ఇక్కడ నార్మల్గా అయితే సమ్ ఏదైనా ఫాంట్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కేజీఎఫ్ అని టైప్ చేస్తున్నా, కే డాట్ జి డాట్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నాకు కేజీఎఫ్ ఫాంట్ కావాలి. దీనికోసం ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ తీసుకొని పైన ఇక్కడ చూస్తే ఈ ఫాంట్ నేమ్ వచ్చేసరికి కవర్ టాప్ చూడండి ఇక్కడ ఉంది, జస్ట్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా కేజీఎఫ్ ఫాంట్ టైప్లో వచ్చింది, కానీ సేమ్ అయితే రాలేదు. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసరికి 3D ఆప్షన్ చూడండి, సేమ్ ఫాంట్ 3D వచ్చింది. ఇది కూడా కాదు, నాకు ఇటాలిక్ ఆప్షన్లో రావాలి. ఓకే చూడండి, ఇది కవర్ టాప్స్ ఇటాలిక్ ఇది. ఓకే, సేమ్ మనకి ఈ ఫాంట్స్ ఫోల్డర్లో మనకి చాలా ఫాంట్స్ ఉన్నాయి, ఇందులో మనకి ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, ఇటాలిక్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఫోటోషాప్లో ఇది సెంటర్లో పెట్టుకొని ఇప్పుడు టెక్చర్ అప్లై చేయాలి. టెక్చర్ కోసం నేను ఆల్రెడీ మీకు ఫోల్డర్లో ఇచ్చాను, ఈ టెక్చర్ ఫైల్ వచ్చేసరికి ఇది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. ఓకే, ఎంటర్ చూడండి, ఈ టెక్చర్ నాకు టైటిల్లోకి వెళ్ళాలి. దీనికోసం ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా క్లిప్ మాస్క్ చూడండి టైటిల్లోకి ఈ టెక్చర్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ టైటిల్కి బెవెల్ ఆప్షన్ తీసుకుంటున్నా, జస్ట్ ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్లో బ్లెండింగ్ ఆప్షన్స్లో బెవెల్ అండ్ ఎంబోస్. ఓకే, ఇక్కడ డెప్త్ వచ్చేసరికి 35 ఉండాలి. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అయితే నాకు అవసరం లేదు, జస్ట్ హైడ్ చేసేస్తున్న. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ కేజీఎఫ్ ప్లేస్లో మీ నేమ్ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏం లేదు, టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సపోజ్ అనిల్ అనేస్తున్నాను. ఓకే, ఇలాగా మీకు ఏ టైటిల్ అయితే ఆ టైటిల్ సేమ్ ఫాంట్తో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ టైటిల్ని సేవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, సేవ్ యాజ్లో నేను పిఎన్జీ ఫార్మెట్లో సేవ్ చేసుకుంటున్నా, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా మనకి సేవ్ అవుద్ది. ఓకే, అనిల్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈ ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది. ఈ టైటిల్ యానిమేషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా టైటిల్ యానిమేషన్స్, టైటిల్ డిజైన్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.